అమ్మా బాగున్నారా నాన్న బాగున్నారా అమ్మా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు అందరు జాగ్రత్తగా ఉండండి బాగుండే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే గోధుమ పిండితోనే బిస్కెట్లు తయారు చేస్తానమ్మా నేను ఇప్పుడు ఏమేస్తానో ఏమేమి అందలేస్తానో ఒకసారి మీరు వివరంగా చూడండి చూసి మధ్యాహ్నం టైంలో అదే 4 గంటల టైంలో పిల్లలకి బిస్కెట్లు పెడతారని నా కోరిక నేను కొంచెం పంచదార కొంచెం ఉప్పు కొంచెం బేకింగ్ తినే సోడా కప్పు ఇది గోధుమ పిండి మనకి ఆ కలిపిన దానికి ఎన్ని సరిపోతాయో అన్ని పాలు వేసి ఇప్పుడు నేను కలుపుతా పాలు పంచదార 2 స్పూన్లకు ఎక్కువే వేసుకోవాలమ్మా 2 స్పూన్లు పైన వేసాను కొంచెం ఆ పిండికి సరిపోయినంత వేసుకోవాలి పంచదార కొంచెం తీపి తినే వాళ్ళు అయితే ఇంకా కొంచెం ఎక్కువ నేనైతే మాత్రం 2 చెంచాలు కొంచెం ఎక్కువ వేసాను ఆ పంచదార నేను ఇప్పుడు వరుసన మీరు నేను వేస్తున్నది వరుసనే మీరు చూసారో లేదో తెలియదు అరకప్పు మాత్రం గోధుమ పిండి మాత్రం అరకప్పు వేసాను ఎందుకంటే ఒక చెంచాడు బేకింగ్ పౌడర్ వేసానమ్మా నూనె వేసాను నూనె ఒకసారి చూడండి మీరు 2 చెంచాలు నూనె వేయాలి 2 చెంచాలకి ఎక్కువే వేయాలి నూనె పాలు నూనెతోనే తప్ప కానీ ఈ నీళ్ళతో చెయ్యి కలపొద్దు పాలు నూనెతో ఆ రెండే వేయాలి నేను ఆ రెండే వేసాను అలాగా ఇప్పుడు చూడండి చపాతి పిండిలా మనం కలుపుకుందాం అలా చూడండి నేను కలుపుతూ ఉంటాను మీరు చూడండి చపాతి పిండిలా కలుపుతూ ఉంటాను మీరు అలా చూస్తూ ఉంటే మీకు తెలిసిద్ది ఇంకా లాస్ట్ వరకు వీడియో వదలుకోకుండా చూస్తే నా వీడియో మీకు ఎలా చేస్తానో ఏం చేస్తానో ఎలా ఉంటాయా ఎంత రుచిగా ఉంటాయా అవి మీకు తెలుస్తుంది బయటికి వెళ్ళి కొనేవి కూడా ఎంత రుచిగా ఉండవు అంత బాగుంటాయి అన్నమాట చాలా 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 ఎంతో చాలా బాగుంటాయి ఈ పిసకడం మాత్రం అమ్మ చాలా బాగా పిసకాలి ఎంత మెత్తగా పిసికితే అంత బాగుంటాయి అన్నమాట సున్నితంగా వస్తాయి మనం ఎలా రమ్మంటే అలా వస్తాయి చక్కగా ఒకసారి చూడండి మీరు మీకే తెలిసిద్ది ఒకసారి నేను చేస్తున్నాను కదా మీరు చూస్తే మీకు తెలిసిద్ది అనమాట చాలా బాగుంటాయి చాలా 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 బాగుంటాయి చాలా కాకుంటే చాలా చాలా మీరు మీరు చూస్తే మీకే తెలిసిద్ది తినాలి కానీ పంచదార వేయింది బాగు పంచదార వేయాలి కొంచెం చిటికుడు ఉప్పు కూడా వేయాలమ్మ నేను ఉప్పు వేసాను పంచదార వేసాను నేను పాలు నూనె కొంచెం బేకింగ్ సోడా అంతే బేకింగ్ పౌడర్ 5 వస్తువులతో నేను తయారు చేస్తాను బిస్కెట్లు ఈ బిస్కెట్లు మీరు కూడా తయారు చేసుకొని తినాలని నా కోరిక దీంతో లాస్ట్ వరకు చూడండి మీకే తెలిసిద్ది అలా చూస్తూ ఉంటే శుభ్రం చూసావా ఇలా ఒత్తుతున్నాను ఇంకా మెత్తగా వత్తాలి ఇలా కర్రతోనే చక్కగా మెత్తగా ఒత్తుకోవాలి నేను ఒత్తునొత్తు మరీ పలసగా వద్దమ్మా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి పలసగా అయితే మరీ బిస్కెట్లు పలసగా అయిపోయి బాగోవు మందంగా ఉంటే అందంగా ఉంటే చాలా బాగుంటాయి ఎందుకంటే మనం అందులో అన్ని పాలు ఉన్నాయి కదా మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా చాలా బాగుంటాయి అన్నమాట మీరు నేను చేసినట్టు చెయ్యండి మీరు అప్పుడు తినండి అప్పుడు అడగండి చాలా బాగుంటాయి ఇప్పుడు నేను చేసినవన్నీ ఏదైనా కానీ మేము తింటేనే చేస్తాం మేము తినకపోతే మేము చెయ్యం అన్నమాట చూడండి నేను ఏ రకంగా నేను చేస్తానో మీరు అదే రకంగా చెయ్యండి ఒకవేళ ఇలాంటి రౌండ్ వేవ్ లేకపోయినా కానీ ఒక గ్లాస్ మూతగా ఒక గ్లాస్ చిన్న గ్లాస్ ఉన్నా కానీ తిరగేసి చేసుకోవచ్చు లేదంటే ఒక మూత ఉన్నా కానీ తిరగేసి చేసుకోవచ్చు ఒక సీసా ఉంటుంది చూడు సీసాల మీద మూతలు ఉంటాయి అలాంటివేనే ఏదైనా సరే చేసుకోవచ్చమ్మ ఇవి ఒక మనకి అవి లేవు కదా మనకి ఎలాగా అని అనుకోవద్దు మీరు ఎలా అయినా కానీ వచ్చేస్తాయి ఎందుకంటే మనం పలసగా చేయము చక్కగా చూసా ఎంత అందంగా ఉన్నాయో అసలు చూస్తూ ఉంటే అసలు నాకైతే ముచ్చట వేస్తున్నాయి అన్నమాట తీయగా చక్కగా బాగున్నాయన్నమాట అందులో ఉన్న పాలతో కలిసినాయి కాబట్టి ఎంత బాగున్నాయో అంత బాగున్నాయి మీరు కూడా ఇలా తయారు చేసుకుని మళ్ళీ కాలం మళ్ళీ నేను ఇప్పుడు చేస్తున్నాను చూడు అలాగే చేయాలి నేను ఎలా చేసుకున్నట్టే మీరు చేయాలి మిగిలిన పిండి కూడా మళ్ళీ చేయాలి అలా మిగులుతూ ఉంటుంది మళ్ళీ ఈ టిప్ చేసిన తర్వాత ఇంకో టిప్ కూడా మళ్ళీ మిగులుతుంది అలా చేసుకుంటూ ఉండాలి లాస్ట్ వరకు నేను చూపెట్టిన దాకా మీరు ఆగొద్దు మీరు కూడా అలాగే చేసుకోవాలి నేను పొయ్యి మీద ఇప్పుడు కళాయి పెట్టాను వేస్తున్నాను ఒకసారి చూడండి మీరు బిస్కెట్లు ఎలాగుంటాయో అసలు నూనె వేయకూడదు నూనె మాత్రం వేయకూడదు నూనె ఒక బొట్టు కూడా తగలకూడదు ఎందుకంటే అందు లోపల మనం వేసాము ఆల్రెడీ పాలు ఉన్నాయి అగో అలా ఇలా ఇలా చెమట పడితే మూతకి ఆ లోపల ఉన్న బిస్కెట్ చక్క
చక్కగా పొంగుద్ది, ఉడుకుద్ది అనమాట. అందుకని అలా మూత పెడతానమాట నేను. మీరు కూడా అలాగ చూసుకొని ఏదో ఒకటి చూసుకొని మూత పెట్టండి. ఇది లేకపోయినా పర్వాలేదు, ఇంకోటి ఏదో ఒకటి చూసుకొని మూత పెట్టుకున్నా పర్వాలేదమ్మా. చాలా బాగుంటాయి చూడు, ఎలా పొంగినాయి చూడండి బిస్కెట్లు చూడండి, ఎలా తిప్పుతున్నాం. రెండో సైడ్ కూడా తిప్పుకొని చక్కగా మనం ఇలా చేసుకున్నాం అనుకో, ఇంట్లో పిల్లలు తింటారు, బయటికి వెళ్ళి కూరాకటం లేదు, బంతుల్లాగా ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి బయట. ఇది వాతావరణం బాగలేదు కదా కొడుకుల్లారా, అందుకని నేను చెప్తున్నాను, అందుకే ఇది చేస్తున్నాను అనమాట. నేను చేస్తాను, ఇలాంటివే చేసి మీకు చూపిస్తాను. బయటికి వెళ్ళి కొనుక్కోకుండా మీరు శుభ్రంగా ఇంట్లోనే మీ పిల్లలకి మీరు తినాలని నా కోరిక. నేను ఏదైనా చేసినా మంచిదే చేస్తాను. ఎవరు ఇదైనా కానీ నేను చేసిన పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నాయే చేస్తాను. చూడండి బిస్కెట్లు, నేను ఇప్పుడు అన్నీ చూసారా ఏ రకంగా ప్లేట్లో వేసానో, అన్నీ ఇదే రకంగా కాల్చుకోండి. చూసారా బిస్కెట్లు ఎలాగున్నాయో, ఇదే రకంగా కాల్చుకొని మీరు తినండి. ఎంత బాగుంటాయో ఇవి నేను తింటాను. ఒకటి ఆ టీ చేసుకున్నప్పుడు టీలో ముంచుకోవచ్చు, విడిగా కూర్చొని ప్లేట్లో తలకు ఒక రెండు పెట్టుకొని కూర్చొని తినవచ్చు, ఎలాగైనా తినొచ్చు. కానీ ఏ నేను వేసిన ఏవి మర్చిపోవద్దు, ఐదు వస్తువులు వేసాను ఐదు మర్చిపోవద్దు, ఏదైనా కానీ. చాలా బాగుంటాయి. చెయ్యి కాలిపోతుందమ్మా, తిరిగి చూపెడదామంటే చెయ్యి కాలుతుంది, అందుకని ఆగాను. చెయ్యి కాలుతుంది, చూపిస్తాను నేను తిని. శుభ్రంగా బాగుంటాయి, కొంచెం చల్లారితే బాగా కరకర కరక చక్కగా ఉంటాయమ్మా. ఎంత బాగుంటాయో అసలు, తన చెయ్యి కాలిపోతుంది, పిత్త పిత్త చక్కగా ఉంది, అసలు దూదున్నట్టుగా ఉంది, సూపర్గా ఉన్నాయమ్మా. ఎంత బాగున్నాయో అసలు, తింటే వదలం అసలు, అంత బాగున్నాయి అన్నమాట. సూపర్గా ఉన్నాయి. మీరు చేసుకుంటారు కదా, మీరు తింటారు కదా, నాకు